ఇక మీరు దృశ్య సినిమాకి కూడా సినిమాటోగ్రఫర్గా చేశారు ఈ మధ్యకాలంలో, ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. ఆ సినిమాకి సినిమాటోగ్రాఫర్గా చేసిన మీరు దృశ్యం 2 అంటే సీక్వెల్ వచ్చింది, దానికి ఎందుకు మీరు లేరు? అది చాలామందికి మాకు ఆశ్చర్యం కలిగించింది. అది ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, ఇప్పుడు దృశ్యం ఫస్ట్ పార్ట్ చేసిన క్రూ ఉంటారు కదండి, ఇప్పుడు అదే ఇప్పుడు ఆ డైరెక్టరే ఇప్పుడు తెలుగు సినిమాకి ఆ డైరెక్టర్ చేయాల, ఇప్పుడు తమిళ సినిమాకి ఆ ఒరిజినల్ ఆయనే చేస్తున్నారు, జీతు జోసఫ్ అని ఆయన, ఆయన సినిమాటోగ్రాఫర్ ఉంటారుగా మళ్ళీ కొత్తగా నేను అంటే ఆయనకి ఒక బాండేజ్ ఉంటుంది కదా, సో దే ఆర్ కంటిన్యూయింగ్. దుర్గా ఆర్ట్స్ మంచి మంచి సినిమాలు ఇచ్చింది సినీ పరిశ్రమకి, ఎందుకు దూరంగా ఉంటుంది ఇప్పుడు సినిమాలు నిర్మించడానికి? అన్నీ కుదురుతాయి. నేను క్షణక్షణం సినిమాకి ప్రొడ్యూసర్గా అవ్వటం కూడా సడన్ ఇట్ హ్యాపెండ్ కదా. అలాగే మంచి మంచి సినిమాలు తీయాలనుకుంటాము, ఒక స్క్రిప్ట్తో వెళ్తాము, అది ఇంకొకరికి నచ్చదు, ఇంకొక స్క్రిప్ట్తో రమ్మంటారు, అది ఆ కైండ్ ఆఫ్ మనకు నచ్చు. అట్లాగా కొన్నిటిలో మనం ఒక రాజీ పడలేక, రాజమౌళి గారితో సినిమా చేస్తున్నారు అనే ఒక టాక్ వచ్చింది, అందులో ఎంతవరకు నిజం ఉంది? అవునండి అవును, దుర్గా ఆర్ట్స్లో మహేష్ బాబుతో నెక్స్ట్ ఈ ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ సినిమానే మొదలవు. సార్ ఇప్పుడు మీరు ఇందాక ఒక సందర్భంలో రెమ్యునరేషన్ టాపిక్ వచ్చింది, మీరు కెమెరా పట్టుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నారు అన్ని రంగాల్లో డబ్బులు చాలా పెరిగిందంటే, ఇవ్వడం తీసుకోవడం కోట్లల్లో వందల కోట్లల్లో అయిపోతుంది బడ్జెట్ అంతా కూడా, ఇది ఆనందించదగ్గ పరిణామమే అంటారా? భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది ఉంటుందా దీనివల్ల? ఒకటి ఏంటంటే అండి, ఒక్కొక్క స్క్రిప్ట్కి ఒక్కొక్క ఈ పరిధి ఉంటుంది కదండి, అది డిపెండ్స్ అండి, దీనికి కొలమానం లేదు. ఇప్పుడు బెన్హార్ 10 కమాండ్మెంట్స్ లాంటి సినిమా 50 కోట్లలో తీయలేరా అంటే అది డిపెండ్స్, దానికి అంత ఖర్చు పెడితేనే దాని హిస్టారికల్ బ్యాక్డ్రాప్స్ కానీ అటువంటి సెట్స్ కానీ అటువంటి స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ చెయ్యాలంటే తప్పదు. పాన్ ఇండియా వైపు తెలుగు సినిమా చాలా వేగంగా దూసుకువెళ్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది పరిణామం అంతా? ఇప్పుడు ప్రతి కొత్తదనాన్ని మనం ఆస్వాదించాలండి, అది నేను నమ్ముతా, మంచిదే అండి, నథింగ్ రాంగ్. త్రివిక్రమ్ గారు లేదా పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు మీ ముందు వచ్చిన వాళ్ళు వీళ్ళంతా, వీళ్ళని చూస్తుంటే ముఖ్యంగా రాజమౌళి గారు లాంటి డైరెక్టర్ ఇప్పుడు అసలు ఆయన టాప్, మన తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా రాజమౌళి గారిని చూస్తున్నాం. ఈ వే ఆఫ్ టేకింగ్, వాళ్ళు కొత్త కొత్తవి నిర్ణయించుకుంటున్న విధానాలు చూస్తున్నప్పుడు స్టార్టింగ్లో మీరు భయపడ్డారా? ఈ నిర్ణయం ఇంత ధైర్యమైన నిర్ణయమా, ఇంత బడ్జెట్ అని భయపడ్డ సందర్భాలు ఉన్నాయా? అసలు అప్పుడు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వీటి గురించి తెలియదు అండి. సినిమా చూసిన తర్వాత మన తెలుగు ప్రజలు గర్వించదగ్గ డైరెక్టర్ దొరికాడే అనే ఫీల్ అయ్యాను తప్పితే, మీరు ముందు ఈ బడ్జెట్లు వీటి గురించి నేను అసలు ఎప్పుడు వాటి గురించి, తర్వాత చూసిన తర్వాత ఎంత ఉంటుంది ఎంత గొప్పగా తీశారు అని. సినిమాటోగ్రఫర్గా ఉన్నప్పుడు రకరకాలుగా ఉంటాయి, ఒకటేమో లవ్ స్టోరీ ఉంటుంది, ఒకటేమో ఫైటింగ్ ఉంటుంది, ఒకటేమో కొంచెం మీరు అన్న ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మీకు ఎటువంటి తరహా చిత్రాలు ఇష్టం? అదే అండి, ఎన్ని హ్యూమన్ వాల్యూస్ ఉండే ఏ సినిమా అయినా ఇష్టమైనండి నాకు. అది ఎటువంటిదైనా ఎటువంటిదైనా పర్లేదు, మీరు ఇందాకన్నా ఎమోషన్స్ వాల్యూస్ అవి మాత్రం బేస్ అది ఉండాలి. కరోనా టైంలో థియేటర్స్ నుంచి ఓటీటీకి మారింది, అంటే సినిమా తన ప్రయాణాన్ని తన నడకను మార్చుకుంటూ ప్రవహిస్తున్న నదిలాగా ఉంది, అదే ఇప్పుడు ఓటీటీ వైపు మళ్ళింది. సినిమా వాళ్ళకి ఓటీటీ ఎంతవరకు లాభదాయకం? ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఏమైనా నష్టపోయే అవకాశం ఉందా ఓటీటీపై? మీ ఏమి లేదండి, ఏమి లేదు. సినీ రంగంలో పనిచేసే వర్కర్స్కి కానీ వీళ్ళకి కానీ అందరికీ పని దొరుకుతుంది, అన్ని రకాలుగాను చిన్న నిర్మాతలు అంత పెద్ద బడ్జెట్స్తో తీయలేనటువంటి వాళ్ళు ఇట్లాంటి మంచి మంచి చిన్న చిన్న స్క్రిప్ట్లు ట్రూ స్టోరీస్ లాంటివి ఇటువంటి తీయొచ్చు, అన్ని రకాలుగాను మంచిదేనని నా ఉద్దేశం అండి. ఓటీటీలో కానీ తర్వాత వెబ్ సిరీస్లు అని కానివ్వండి, ఇన్ని బ్రాంచెస్ వచ్చినాయి కదండి, ప్రతిదీ మంచి కోసమే అని నా ఉద్దేశం. సరే ఇప్పుడు
పూరి కనెక్ట్స్ కానివ్వండి, గుణశేఖర్ గారు కానివ్వండి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఇస్తూ రకరకాల అంటే కథల కార్ఖానాలు పెడుతున్నారు వాళ్ళు. దాని నుంచి తెలుసుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. మీరు ప్రతి టెక్నాలజీని అడాప్ట్ చేసుకునే పర్సన్ చూస్తున్నారా, కొత్త టాలెంట్ ఎవరైనా బెస్ట్ ఉంటే దుర్గా వర్స్ నుంచి ఏమైనా అవకాశాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఫస్ట్ ఐ బిలీవ్ ఇన్ స్క్రిప్ట్ అండి. అటువంటి స్క్రిప్ట్కి ఎవరు రైట్గా కావాలనుకుంటామో ఆల్వేస్ నేను తప్పకుండా నాకు కొత్త వాళ్ళతో చేయకూడదని ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ ఈ క్యారెక్టర్కి వీళ్ళు సరిపోతారంటే నేను ఆ నిర్ణయం తప్పకుండా తీసుకుంటానండి. నన్ను షే డౌట్ లేదు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.